దళితులకు భూములు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రీయంబర్స్మెంట్ కానీ ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ మళ్ళీ పేదవాళ్ళ జీవితాలలో వెలుగు రావాలంటే పేదవాళ్ళ జీవితాలు బాగుపడాలంటే పేదలు సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సోనియమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే పేదలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళందరినీ కలిసి కాంగ్రెస్ పార్టీలో మీరు చేర్పించారు కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ జరుగుతున్నది దానికి ప్రధాన కారణం మీరే మీరు ముందుండి పార్టీని నడిపించినరు యుద్ధంలో గెలవాలి అంటే సైన్యంలో ముందుండి పోరాడాలి అట్లా ఇయాల కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యధికంగా డిజిటల్ సభవదు నమోదు చేసిండ్రు అంటే మీరందరూ కష్టపడ్డారు కాబట్టి ఇయాల మనం రాష్ట్రం దేశంలోనే ముందల భాగాన నిలబడ్డం మరి ఇయాల ఇంత మంచి కార్యక్రమం పేదల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి పేదలకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి దేశంలోనే అత్యధికంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినాం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదట కొడంగల్లో ప్రారంభించుకున్నాం ఇవాళ కొడంగల్లో ప్రారంభించిన డిజిటల్ సభ్యత్వ నమోదు